الحمد لله الذي أمر بالصدق في الأقوال والأعمال وأثنى على الصادقين بالفضل والكمال وأشهد أن لا إله إلا الله الكبير المتعال وأشهد أن محمدا عبده ورسوله أفضل من نطق وقال اللهم صل وسلم على محمد وعلى آله وأصحابه ఖైరు సహబిం వఆల్. అభిమాన సోదరులారా, గౌరవనీయులైన పండితులారా, ప్రియమైన బాలా బాలికలు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతు. సోదరులారా, ఇస్లాం ఉపమానం ఒక అందమైన భవనం లాంటిది. అది మూడు అంతస్తుల సురక్షిత కోట. అందులో ప్రవేశించిన వారు స్వర్గానికి అర్హులవుతారు. ప్రవేశించేందుకు నిరాకరించిన వారు తమ వినాశనం తామే కొని తెచ్చుకునే అమాయకులు. ఆ భవనపు మొదటి అంతస్తు ఇస్లాం ఆరాధనలు కాగా, రెండవ అంతస్తు ఈమాన్ విశ్వాస నియమాలు అవగా, మూడవ అంతస్తు ఇహ్సాన్. ఇస్లాం అదొక గుణవాచకం. అది ఏ వ్యక్తి పేరుతో గాని, జాతి పేరుతో గాని, రాజ్యం పేరుతో గాని, ప్రదేశం ప్రాంతం పేరుతో గాని లేదు. ఇస్లాం అంటే విధేయత, ఆత్మసమర్పణ. తనను స్వీకరించిన వారిలో అది దైవభీతిని, నైతిక రీతిని ప్రబోధించి వారిని నిఖార్సైన దైవదాసులుగా మలుస్తుంది. వారి యహపరాల సాఫల్యానికి, మోక్షానికి కావాల్సిన మార్గదర్శకత్వం వహిస్తుంది. ఇస్లాం అది ఓ సార్వజనీన ధర్మం. అది సమస్త మానవాళి సౌభాగ్యానికి పూబాట వేసే జీవన విధానం. అందులో నిమ్నోన్నత, అస్పృశ్యత, అంటరానితనానికి తావులేదు. అది ఒకే ఒక్క వచన ప్రాతిపదికపై మానవులందరినీ ఏకత్రాటిపై తీసుకువస్తుంది. ఆ వచనమే లా ఇలాహా ఇల్లల్లా. దేవుడు ఒక్కడే, దైవధర్మం ఒక్కటే, ఆ ధర్మానికి తలొగ్గే మానవులంతా ఒక్కటే. ఖురాన్లో ఇలా ఉంది, أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الناس إنا خلقناكم من ذكر وأنثى وجعلناكم شعوبا وقبائل لتعارفوا إن أكرمكم عند الله أتقاكم. ఓ ప్రజలారా, మేము మిమ్మల్ని ఒక స్త్రీ మరియు ఒక పురుషుని ద్వారా ఉనికిలో తీసుకువచ్చాము. మీ పరస్పర అవగాహన నిమిత్తం మిమ్మల్ని వర్గాలుగా, తెగలుగా విడదీశాము. అత్యంత భయభక్తులు కలవారే అల్లాహ్ సమక్షంలో ప్రీతిపాత్రులు. సోదరులారా, ఇక మనం ఇస్లాంకి సంబంధించిన మూలాధారాల గురించి సవివరంగా తెలుసుకుందాం. అందుకు మనతో పాటు గురువర్యులు శ్రీ హబీబుర్ రహమాన్ జామయ్య గారు ఉన్నారు. అస్సలాము అలైకుం మౌలానా. వాలైకుమ్ అస్సలాం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాఇ వల్ ముర్సలీన్ వమన్ తబిఅహుమ్ బిఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బాద్. రబ్బిష్రహ్లీ సదరి వయస్సిర్లీ అమ్రి వహలుల్ ఉఖదతం మిన్ లిసానీ యఫ్ఖహు ఖౌలీ. ఇస్లాం ధర్మాన్ని ఆది మానవుడు మరియు ప్రవక్త అయిన ఆదమ్ అలైహిస్సలాం మొదలు 124,000 మంది ప్రవక్తలు తీసుకొచ్చారు. వారందరూ ప్రబోధించిన ఆ జీవన సంవిధానాన్ని అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై పరిపూర్ణం గావించడం జరిగింది. మౌలానా, ఇస్లాం అని దేన్నంటారో సవివరంగా చెబుతారా? ఇన్షాల్లా. హదీస్ జిబ్రయీల్ అని ఒక ఉల్లేఖనం ఉంది. అందులో మీరు అడిగిన ప్రశ్నే దైవదూత జిబ్రయీల్ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అడిగారు. అందుకు బదులిస్తూ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ దాసుడు మరియు దైవ అంతిమ ప్రవక్త అని సాక్ష్యమివ్వాలి. రెండవది, నమాజ్ వ్యవస్థను నెలకొల్పాలి. మూడవది, జకాత్ అంటే పేదల ఆర్థిక హక్కును చెల్లించాలి. మూడవది జకాత్ అంటే పేదల ఆర్థిక హక్కును చెల్లించాలి. నాలుగవది, రమజాన్ మాసపు పూర్తి ఉపవాసాలు ఉండాలి. చివరిది,
స్తోమత గలవారు జీవితంలో ఒక్కసారి విధిగా హజ్ చేయాలి. కలిమయే షహాదత్ అంటే ఏమిటి? దీనికి సంబంధించిన భాగాలేమన్నా ఉన్నాయా? అవును, ఉన్నాయి. కలిమయే షహాదత్ భాగాలు రెండు. ఒకటి, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. రెండవది, అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ దాసులు మరియు ప్రవక్త అని సాక్ష్యమిస్తున్నాను. మొదటి భాగం కోరేది ఒక అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి, ఆయనకు సాటి సహవర్తుల్ని కల్పించకూడదు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, వమా ఉమిరు ఇల్లా లియబుదుల్లాహ ముఖ్లిసీన లహుద్దీన హునఫా వయుఖీము సలాత వయుతు జకాత వదాలిక దీనుల్ ఖయ్యిమ. వారు అల్లాహకు దాస్యం చేయాలని, పూర్తి ఏకాగ్రతతో తమ ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, నమాజు వ్యవస్థను స్థాపించాలని, జకాత్ ఇస్తూ ఉండాలని మాత్రమే ఆదేశించడం జరిగింది. ఇదే ఎంతో సరైన సవ్యమైన ధర్మం. రెండవ భాగం కోరేది అల్లాహను ఆరాధించడం అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిర్దేశించిన మార్గానుసారం జరగాలి. దీన్నే సున్నత్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయంను అనుసరించడం అంటారు. ఖురాన్లో ఇలా ఉంది, వమా ఆతాకుముర్ రసూలు ఫహుజూహు వమా నహాకుమ అన్హు ఫంతహూ వత్తఖుల్లాహ్. దైవ ప్రవక్త మీకు ఇచ్చిన దాన్ని తీసుకోండి, ఆయన మిమ్మల్ని నిషేధించిన దాని జోలికి పోకండి, అల్లాహకు భయపడండి. అంటే మనిషి సాక్ష్యవచనం పలికిన మీదట అది ఆదేశించే కట్టుబాట్లకు కట్టుబడి ఉండాలన్నది అర్థమవుతుంది. ఈ సాక్ష్యవచనం మన నుంచి ఇంకా కోరేదేమిటి? తౌహీద్, ఏకదైవ భావన. ఏకదైవ భావన అన్నది అంగీకారం మరియు తిరస్కారంతో రుజువుతుంది. అంటే అల్లాహ్ను సృష్టి మొత్తంలో ఒకే దైవంగా అంగీకరించడంతో పాటు సృష్టి కార్యంలో ఇతరుల ఆధిపత్యాన్ని, సహవర్తిత్వాన్ని పూర్తిగా తిరస్కరించడం. ఉదాహరణకు, లా ఇలాహ వేరే ఆరాధ్య దైవం లేడు అన్నది తిరస్కారం అయితే, ఇల్లల్లాహ్ ఒక్క అల్లాహ్ తప్ప అన్నది అంగీకారం. ఇస్లాం స్వీకారానికి తౌహీద్ ప్రధానం. ఏక దైవ భావనతోనే మనిషి ఇస్లాంలో ప్రవేశిస్తాడు. అలా ఇస్లాం స్వీకరించిన తను తుదిశ్వాస వరకు దానిపై నిలకడ కలిగి ఉంటాడు. కాబట్టి తౌహీద్ మనిషి యొక్క తొలి మరియు తుది కర్తవ్యం కావాలి. అఖిదే తహవియ. ఇబ్ను తైమియా రహమతుల్లాహి అలై అన్నారు, లా ఇలాహ ఇల్లల్లాహ్ అత్యంత మహిమాన్విత వచనం. త్రికరణ శుద్ధితో ఈ సద్వచనాన్ని పలికేవారు, దాని హక్కులను నెరవేర్చేవారు హిజ్బుల్లాహ్ అంటే అల్లాహ్ పక్షం వారు అనబడతారు. ఈ సద్వచనాన్ని తిరస్కరించే వారిని అల్లాహ్ కఠినంగా శిక్షిస్తాడు. ఎవరిలోనైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ సద్భావన పూర్తిగా నాటుకుపోతుందో వారి సమస్యలు తీరే మార్గాన్ని స్వయంగా ఆ సృష్టికర్తయే కల్పిస్తాడు. ఈ సద్భావన లేనివారి విద్య, విజ్ఞానం, వివేకం మరియు కర్మలు స్వయంగా వారి వినాశానికి దారితీస్తాయి. ఖురాన్లో ఇలా ఉంది, ఇనిల్ హుక్ము ఇల్లా లిల్లాహ్ అమర అల్లా నఅబుదు ఇల్లా ఇయ్యాహ్ ذلك الدين القيم. పాలనాధికారం ఒక అల్లాహకు తప్ప మరెవరికీ లేదు. ఆయన తనను తప్ప మరెవరిని ఆరాధించకూడదని శాసించాడు. ఇదే సరైన ధర్మం. తౌహీద్ మూడు రకాలు, తౌహీద్ ఉలూహియత్, తౌహీద్ రుబూబియత్, తౌహీద్ అస్మా వస్సిఫాత్. ఆరాధన అంటే బాహ్యపరమైన, ఆత్మపరమైన ఆలోచనలు, ఆచరణలు అని అర్థం. ఏ మాటలు, చేష్టలైతే అల్లాహకు ఇష్టమో, వేటితోనైతే అల్లాహ్ ప్రసన్నుడవుతాడో అవి. ఉదాహరణకు, అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యబాతు. అత్తహియ్యాతు అంటే వాక్కుకి సంబంధించిన ఆరాధనలు, సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్ లాంటివి. వస్సలవాతు అంటే ఆచరణకు సంబంధించిన ఆరాధనలు, రుకు, సజ్దా లాంటివి. వత్తయ్యబాతు అంటే ధనానికి సంబంధించిన ఆరాధనలు, దాన ధర్మం, పాఠశాల, అనాథాశ్రమం నిర్మించడం లాంటివి. అనగా
మనిషి ఆచరించే సకల ఉపాసనా రీతులన్నీ కేవలం అల్లాహ్ కోసం మాత్రమే అని అర్థం. అంటే మనిషి ఇస్లాంలో చేరాలంటే ఈ సాక్ష్యవచనం మనసా వాచ కర్మణ త్రీకరణ శుద్ధితో పలకాలన్నమాట. అవును. మరి దీనికి సంబంధించిన మరికొంత సమాచారం అందించగలరా? ఇన్షాల్లా. ఈ సద్వచనం కలిమయ తయ్యిబ కొన్ని షరతులున్నాయి. కలిమయ తయ్యిబ షరతులు: జ్ఞానం, కలిమా అర్థం దాని హక్కుల జ్ఞానం కలిగి ఉండాలి. నమ్మకం, కలిమా అర్థం మరియు హక్కులపై పూర్తి నమ్మకం కలిగి ఉండాలి. ఖురాన్లో ఇలా ఉంది: ఇన్నమల్ ముమినూన అల్లదీన ఆమను బిల్లాహి వ రసూలిహి సుమ్మ లం యర్తాబు వజాహదు బి అమ్వాలిహిమ్ వ అన్ఫుసిహిమ్ ఫీ సబీలిల్లాహ్ ఉలాయిక హుమ్ సాదిఖూన్. అల్లాహును మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మనస్ఫూర్తిగా విశ్వసించి ఇక దానిపై అనుమానానికి ఆస్కారం ఇవ్వకుండా దైవ మార్గంలో ప్రాణాలొడ్డి పోరాడేవారే విశ్వాసులు, వారే సత్యవంతులు. ఇఖ్లాస్ అంటే చిత్తశుద్ధి. సర్వం అల్లాహ్ ఆధీనంలో ఉందని విశ్వసించాలి. ఇతరులకు సృష్టి కార్యంలో భాగస్వామ్యం లేదని నమ్మాలి. నిజాయితీ, నిజాయితీ కాపట్యానికి పూర్తి విరుద్ధం. అంటే నిష్కల్మషమైన మనస్సు, నిర్మలమైన హృదయంతో ఈ సద్వచనాన్ని అంగీకరించాలి. కేవలం నోటితో పలకడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఖురాన్లో ఇలా ఉంది: వమినన్నాసి మన్ యఖూలు ఆమన్నా బిల్లాహి వబిల్ యౌమిల్ ఆఖిరి వమా హుమ్ బిముమినీన్. కొందరు అల్లాహ్ను, పరలోకాన్ని విశ్వసించామంటారు, కాని వారు నిజమైన విశ్వాసులు కారు. ప్రేమ, ఇష్టం. మనిషి కలిమా మరియు దాని హక్కుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. తన మనసులో ధన మాన ప్రాణాల కంటే ధర్మం, దైవం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ఎక్కువ ప్రేమ ఉండాలి. ఖురాన్లో ఇలా ఉంది: వల్లదీన ఆమను అషద్దు హుబ్బల్ లిల్లా. విశ్వాసులు మాత్రం అందరికన్నా ఎక్కువగా అల్లాహ్నే అభిమానిస్తారు, ప్రేమిస్తారు. ఇష్టం, మనస వాచ కర్మణ సద్వచనాన్ని ఇష్టపడాలి. దాని హక్కులను ఒక కష్టంగా కాకుండా ఎంతో ఇష్టంగా నెరవేర్చాలి. ఖురాన్లో ఇలా ఉంది: వ అనీబు ఇలా రబ్బికుం వ అస్లిముల. మీ ప్రభు వైపునకు మరలండి, ఆయనకు పూర్తి విధేయులై పోండి. మషాల్లా. అనగా త్రీకరణ శుద్ధితో దేవుడు ఒక్కడే అని అంగీకరించిన వాడు తదనుగుణంగా నడుచుకోవాలన్నమాట. అవును. అంటే తొలుత అతను ఐదు పూటల నమాజు పాటించాలంటారు. తప్పనిసరిగా. ఇన్న సలాత తన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కరి వల్ బగ్ అని ఉంది. నిశ్చయంగా నమాజు అశ్లీల చేష్టల నుంచి, అసభ్య కార్యాల నుంచి, మితిమీరి ప్రవర్తించడం నుంచి మనిషిని పట్టి ఆపుతుందని. మరి ఇంతటి మహత్పూర్వకమైన ఈ ప్రార్థన ఘనతా విశిష్టతల్ని వివరించగలరు? ఇన్షాల్లా. ఖురాన్లో ఇలా ఉంది: ఇన్నస్ సలాత కానత్ అలల్ ముమినీన కితాబం మౌఖూత. విశ్వాసులకు సమయాన్ని నిర్ధారించి నమాజు చేయడం విధిగా నిర్ణయించబడింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: మీరు ఏ విధంగానైతే నన్ను నమాజు చేస్తూ చూశారో అలానే మీరు చేయండి. బుఖారి ముస్లిం. పరిశుభ్రత, పరిశుద్ధత, పారిశుద్ధ్యం విశ్వాసంలోని సగభాగం అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి నమాజు చేయడంలో పూర్తి శుచి శుభ్రతను పాటించాలి. వుజూ చేస్తున్నప్పుడు మిస్వాక్ చేయడం చాలా మంచిది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు: ప్రళయ దినాన నా అనుచర సమాజపు ఉమ్మత్ గుర్తు ఏమిటంటే దాని నుదురు, వుజూ చేసే ఇతర అంగాలు కాంతిమంతంగా మెరిసిపోతూ ఉంటాయి. కాబట్టి తమ కాంతిని పెంపొందించుకోరే వారు పెంపొందించుకోగలరు. ఖురాన్లో ఇలా ఉంది: యాబనీ ఆదమ హుజూ జీనతకుం ఇంద కుల్లి మస్జిద్. ఓ ఆదమ్ సంతానమా, ప్రతి నమాజు సమయంలోనూ హుందాగా అలంకరించుకోండి. సభ్యత, సంస్కారం, వినయం ఉట్టిపడే పొందికైన పరిశుభ్రమైన దుస్తులు ధరించి నమాజు చేయాలి. నమాజు ఎప్పుడూ జమాత్ తోటే చేయాలి. ఒకవేళ జమాత్ అందకపోయినప్పటికీ ఫర్జ్ నమాజులు మస్జిద్లోనే చేయడానికి ప్రయత్నించాలి. అదాన్ వినగానే నమాజు చేయడానికి సిద్ధమవ్వాలి. వుజూ చేసుకొని ముందుగా మస్జిద్కు వెళ్ళాలి. మౌనంగా కూర్చొని దైవనామ స్మరణ చేస్తూ జమాత్కి వేచి ఉండాలి. అదాన్ విన్న తర్వాత కూడా సోమరితనంతో కాలయాపన చేయడం లేదా అయిష్టంగా నమాజుకు వెళ్లడం మంచి పద్ధతి కాదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా మందలించారు:
మన్ అకామహా అకామద్దీన్ ఒమన్ హదమహా హదమద్దీన్. ఎవరైతే నమాజును స్థాపిస్తారో వారు ధర్మాన్ని స్థాపించినట్టు, మరెవరైతే నమాజును త్యజిస్తారో వారు పూర్తి ధర్మాన్ని కూలదోసినట్టు. నమాజు మహిమ గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నమాజు ఉపాధిని లాక్కు వస్తుంది, నమాజు మనశ్శాంతిని ప్రసాదిస్తుంది, నమాజు లజ్జ విహీనతను అవిధేయతను రూపుమాపుతుంది, నమాజు దైవానికి దగ్గర చేస్తుంది, నమాజు పాపాలను కడిగివేస్తుంది, నమాజు మనిషిలో చైతన్యాన్ని రగిలిస్తుంది, నమాజు సమాధిలో రక్షణగా నిలుస్తుంది, నమాజు స్వర్గానికి బీగం చెవిలాంటిది స్వర్గంలో ప్రవేశింపజేస్తుంది, నమాజు దైవ భీతిని పాప భీతిని పరలోక భీతిని పెంచుతుంది, నమాజు దైవానికి దాసుడికి మధ్య వారధిగా నిలుస్తుంది. సుబ్హానల్లాహ్. ఇక నమాజుకు ముందు పాటించాల్సిన నియమాలు, తిరస్కరించిన ఆదేశాలు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, ఇన్నల్లాహ్ యుహిబ్బు తవ్వాబీన యుహిబ్బుల్ ముతతహ్హిరీన్. తమ పాపాలపై పశ్చాత్తాపం చెందేవారిని, పరిశుద్ధతను పాటించేవారిని అల్లాహ్ అమితంగా ప్రేమిస్తాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు, అత్తుహూరు నిస్ఫుల్ ఈమాన్, పరిశుభ్రత పరిశుద్ధత విశ్వాసంలోని సగభాగం. బుఖారి ముస్లిం. మలమూత్ర విసర్జన, మరుగుదొడ్డికి వెళ్ళేటప్పుడు ముందుగా ఎడమకాలు పెట్టి లోనికి ప్రవేశిస్తూ అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మినల్ ఖుబుతి వల్ ఖబాయిఫ్ అనాలి. మైదాన ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన సమయంలో ఖిబ్లా వైపుకు తిరిగి లేక ఆ వైపుకు వీపు పెట్టి కూర్చోరాదు. మలమూత్ర విసర్జన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. నీళ్లు లేని పక్షములో కనీసం 3 మట్టి పెడ్డలతో శుభ్రతను పాటించాలి. కొన్ని అనివార్య పరిస్థితుల్లో తప్ప ఎప్పుడూ మూత్ర విసర్జన కూర్చోనే చేయాలి. పిడకలతో ఎముకలతో ఇస్తింజా చేయకూడదు. కన్నాల్లో, బిలముల్లో, జనులు నడిచే దారుల్లో, నీడనిచ్చే ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయకూడదు. ఇస్తింజా చేసుకున్న తర్వాత చేయిని సబ్బుతోనైనా కడుక్కోవాలి లేదా నేల మీద రుద్దాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా సెలవిచ్చాడు, యా అయ్యుహల్లదీన ఆమను ఇదా కుంతుం ఇలా సలాతి ఫగసిలు వుజూహకుం వ ఐదియకుం ఇలల్ మరాఫిఖి వంసహు బిరుఊసికుం వ అర్జులకుం ఇలల్ కఅబైన్. విశ్వసించిన ప్రజలారా, మీరు నమాజు కొరకు లేచినప్పుడు మీ ముఖాలను చేతులను మోచేతుల వరకు కడుక్కోండి, తలను చేతులతో స్పృశించండి, కాళ్లను చీలమండల వరకు కడుక్కోండి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ ఘనత గురించి ఇలా ప్రబోధించారు, దాసుడు వుజూ చేస్తూ పుక్కిలించి ఊసినప్పుడు అతని నోట్లోని పాపాలన్నీ రాలిపడతాయి, ముక్కు చీదగానే ముక్కులోని పాపాలన్నీ దూరమైపోతాయి, ముఖం కడుక్కున్నప్పుడు ముఖం మీది పాపాలన్నీ తొలగిపోతాయి, ఆఖరికి అతని కనురెప్పల క్రింది నుండి కూడా పాపాలు రాలి క్రింద పడతాయి. అంటే దాసుడు వుజూలో కడిగే ప్రతి అవయవం నుండి పాపాలు కడిగివేయబడతాయి. ప్రతి నమాజుకు ముందు నిద్ర లేచినప్పుడు మిస్వాక్ చేసుకోవడం ఉత్తమం. మిస్వాక్ చేయడం వల్ల నోటి శుభ్రతతో పాటు దైవ ప్రసన్నత కూడా ప్రాప్తమవుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అల్హమ్దులిల్లాహ్. వుజూను భంగపరిచే విషయాలు. వుజూ లేకుండా నమాజు నెరవేరదు. వుజూ 4 విషయాల వల్ల భంగమవుతుంది. 1, మలమూత్ర మార్గాల గుండా ఏదైనా వస్తువు వెలవడటం. 2, గాఢ నిద్ర మతి చెలించడం, స్పృహ కోల్పోవడం. 3, వస్త్రం అడ్డు లేకుండా మర్మాంగాన్ని ముట్టుకోవడం. 4, ఒంటె మాంసం తినటం వల్ల. వుజూ తర్వాత చేసే దుఆ, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీకలా వఅష్హద్ అన్న ముహమ్మదన్ అబ్దుహు వరసూలుహ్ అల్లాహుమ్మ జఅల్నీ మినత్ తవ్వాబీన వజఅల్నీ మినల్ ముతతహ్హిరీన్. మౌలానా, ఒకవేళ నీటి సౌకర్యం గనక లేకపోతే అట్టి స్థితిలో మనం ఎలాంటి చర్యలను గైగొనాలి? తయమ్మం చేయాలి. తయమ్మం అంటే భాషాపరంగా ఉద్దేశించడం, సంకల్పం చేసుకోవడం అని అర్థం. షరియతు పరంగా తయమ్మం అంటే ఓ ప్రత్యేక పద్ధతి ప్రకారం ముఖం మరియు 2 చేతులను మోచేతుల వరకు మట్టితో తడమటం, రాసుకోవటం. ఖురాన్లో ఇలా ఉంది, وَإِن كُنْتُمْ مَرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ أَوْ جَاءَ أَحَدٌ مِّنْكُمْ مِّنَ الْغَائِطِ أَوْ لَامَسْتُمُ النِّسَاءَ فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا
ఫమసహూ బి వుజూహికుం వ ఐదీకుం ఇన్నల్లాహ కాన అఫువన్ గఫూరా. ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులై ఉండి లేదా ప్రయాణంలో ఉండి కాలకృత్యాలకు వెళ్ళినప్పుడు లేదా స్త్రీలతో కలిసినప్పుడు నీరు లభించకపోతే పరిశుభ్రమైన మట్టిని ఉపయోగించండి, దాన్ని మీ ముఖానికి చేతులకు రుద్దుకోండి. నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడు, అపారంగా క్షమించేవాడు. తయమ్మం చేసేందుకు షరతులు: నీళ్లు లేకపోవడం, నీళ్లు ఉపయోగిస్తే పరిస్థితి విషమించుతుందన్న భయం ఉండటం, త్రాగడానికి వంట చేయడానికి సరిపడా నీళ్లు మాత్రమే ఉండటం, నీళ్లున్నాయి కానీ అక్కడ శత్రువు, క్రూర మృగం, విషజంతువు భయం ఉండటం. తయమ్మంలోని ఫర్జులు: నియత్ సంకల్పం, పూర్తి ముఖాన్ని మసహ చేయటం, మోచేతుల వరకు రెండు చేతులను మసహ చేయడం, రుద్దుకోవటం, క్రమాన్ని పాటించడం. తయమ్మంలోని సున్నతులు: తస్మియా అనగా బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం చెప్పడం, కుడివైపు నుండి ప్రారంభించడం, చేతికి ఉంగరం ఉంటే తీసేయటం. తయమ్మం అనంతరం అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ చెప్పటం, ఒకటి తర్వాత మరొకటి వెనువెంటనే చేయటం. తయమ్మంను భంగపరిచేవి, వుజూను భంగపరిచేవన్నీ తయమ్మంను సైతం భంగపరుస్తాయి. నీళ్లు లభించగానే తయమ్మం భంగమవుతుంది. భయం, వ్యాధి లాంటి కారణాలు తొలగినా తయమ్మం భంగమవుతుంది. తయమ్మం చేసే విధానం: నియత్, ఇది మనసుకి సంబంధించింది, ఒకవేళ నోటితో పలికినా పర్వాలేదు. తస్మియా బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం పఠనం: ఉంగరం ఉంటే తీసేసి రెండు చేతులను పరిశుభ్రమైన మట్టిపై కొట్టడం, రెండు చేతులను తట్టి దుమ్మును దులిపేందుకు ఊదడం, ముఖాన్ని రెండు చేతులతో తుడుచుకోవటం, ఎడమ అరచేతితో కుడి అరచేతిని, కుడి అరచేతితో ఎడమ అరచేతిని సుతారంగా తుడవటం, ఆ తర్వాత రెండు చేతులను మోచేతుల వరకు మసహ చేయడం. తయమ్మం అనంతరం సాక్ష్యవచనాలు: అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్ చెప్పటం. ప్రఖ్యాత ధర్మవేత్తల ప్రకారం వుజూ గుసుల్లలో లాగే ఇది సున్నతే. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: పరిశుద్ధమైన మట్టి ముస్లింకు వుజూ గుసుల్కి బదులు శుద్ధినిస్తుంది. 10 సంవత్సరాల వరకు నీళ్లు లభించకపోయినా సరే నీళ్లు లభిస్తే మాత్రం శరీరాన్ని కడగండి, అందులో శుభం ఉంది. అల్హమ్దులిల్లా. నమాజు ఘనతల గురించి, శుచీ శుభ్రతల ప్రాముఖ్యత గురించి, తయమ్మం విధానం గురించి చాలా చక్కటి సమాచారాన్ని అందజేశారు. ఇక నమాజుకు సంబంధించిన ఆదేశాలు, షరతులు మొదలైనవి వివరించగలరు. ఇన్షాల్లా, నమాజ్ గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు: ఉర్రతు ఐనీ ఫిస్ సలా, నా కంటి చలువ నమాజులో ఉంది. నమాజ్ అయ్యేందుకు కొన్ని షరతులున్నాయి. ఇస్లాం స్వీకరించి ముస్లిమై ఉండాలి. ముస్లిం మేత్రులపై నమాజు లేదు. బుద్ధిమంతుడై ఉండాలి. మతి చెలించిన వ్యక్తిపై నమాజు లేదు. యవ్వనస్థుడై ఉండాలి. పసివానిపై నమాజు లేదు. నమాజు సమయం కావాలి. సమయానికి ముందు నమాజు లేదు. బహిష్టు మరియు పురిటి రక్తం నుంచి శుద్ధి పొంది ఉండాలి. స్త్రీకి అశుద్ధ సమయంలో నమాజు లేదు. నమాజు చదివేందుకు షరతులు: శుచి శుభ్రత కలిగి ఉండాలి. దుస్తులు, శరీరము, స్థలము పరిశుద్ధంగా ఉండటంతో పాటే వుజు చేసి ఉండాలి. మర్మావయవాలు కప్పబడి ఉండాలి, అంటే సత్ను పాటించాలి. పురుషుడికి మోకాళ్ల క్రింది వరకు, స్త్రీకి అయితే పూర్తి శరీరం వరకు కప్పబడి ఉండాలి. ఖిబ్లా, కాబా గృహం వైపు ముఖం చేసి నిలబడాలి. నమాజులోని ఫర్జులు, వీటినే నమాజు అర్కానులు అంటారు. ఖియామ్, శక్తి గలవారు నిలబడాలి. నియత్ అంటే సంకల్పం చేసుకోవాలి. తక్బీరే తహరీమా చెప్పాలి, అంటే అల్లాహు అక్బర్ అన్న తర్వాత అంతకు ముందు ధర్మసమ్మతమైనవి కొన్ని నిషిద్ధమవుతాయి. ఉదాహరణకు మాట్లాడటం, నవ్వడం, ఇటు అటు చూడటం లాంటివి. సూరయ ఫాతిహ పఠనం, రుకూ చేయడం, రుకూ నుండి తల ఎత్తడం, సజ్దా చేయటం, సజ్దా నుండి తల ఎత్తడం, ఖియామ్, రుకూ, సజ్దాలలో నింపాదిగా వ్యవహరించాలి. సలాం చెప్పడం, సలాం చెప్పేందుకు కూర్చోవడం కాదా. నమాజు విధుల క్రమాన్ని పాటించడం, అంటే ముందు నియత్, తర్వాత ఖియామ్, రుకూ, సజ్దా, కాదా, ఆ తర్వాత సలాం.
వీటిలో ఏ ఒక్కటిని ముందు వెనుక చేయడానికి వీలులేదు. గమనిక, అరకానులలోని ఏ ఒక్క రుకుం తప్పినా నమాజు నెరవేరదు, మళ్ళీ చేయాల్సిందే. నమాజులోని వాజిబాతులు తప్పనిసరిగా పాటించాల్సినవి, వీటినే సునన్ ముఅక్కదా అంటారు. ఐదు పూటల నమాజుల్లో మొదటి రెండు రకాతులలో సూరయ ఫాతిహ పఠనంతో పాటు వేరే సురా లేదా సూరాలోని కొన్ని ఆయతులు చదవటం. ఇమాం నమాజు చేయించే వ్యక్తి, మున్ఫరిద్ ఒంటరిగా నమాజు చేసుకునే వ్యక్తి, రుకూ నుండి లేస్తూ సమి అల్లాహు లిమన్ హమిద రబ్బనా వలకల్ హమ్ చెప్పడం. ముక్తది ఇమాం నాయకత్వంలో నమాజు చేసే వ్యక్తి, కేవలం రబ్బనా వలకల్ హమ్ చెప్పడం. రుకూలో సుబహాన రబ్బియల్ అదీం చెప్పడం. సజ్దాలో సుబహాన రబ్బియల్ అలా చెప్పడం. సజ్దాలో వెళ్ళేటప్పుడు, సజ్దా నుండి తలెత్తేటప్పుడు అల్లాహు అక్బర్ అనటం. మొదటి మరియు రెండవ ఆదా కోసం కూర్చోవడం. తషహుద్ పదాలను ఉచ్చరించడం. ఫజ్ర్, మగ్రిబ్, ఇషా నమాజులలో మొదటి రెండు రకాతులలో బిగ్గరగా సూరాలు పఠించడం. జుహర్, అస్ర్ నమాజుల అన్ని రకాతులలో నెమ్మదిగా లోపల పారాయణం చేయడం. చివరి ఆదాలో తషహుద్ అనంతరం దరూద్ ఇబ్రాహీం చదవటం. గమనిక, వాజిబాతులలోని ఏ ఒక్క వాజిబ్ తప్పినా సజ్దా సహు చేయాలి, అన్యథా నమాజు నెరవేరదు. నమాజులోని ముస్తహబ్బాతులు అభిలషణీయమైనవి, వీటినే సున్నతే గైర్ ముఅక్కదా అంటారు. సనా చదవటం, సుబానకల్లాహుమ్మా లేదా అల్లాహుమ బాయిద్ బైని. మొదటి రకాతులో ఖురాన్ పఠనానికి ముందు తఅవ్వుజ్, అఊదు బిల్లాహి మినషైతానిర్ రజీమ్, తర్వాత ప్రతి రకాతులోనూ తస్మియా, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం చదవటం. మొదటి తక్బీర్ చేసేటప్పుడు, రుకూలో వెళ్ళేటప్పుడు, రుకూ నుంచి తలెత్తేటప్పుడు చేతులు ఎత్తడం, అంటే రఫ్ఉల్ యదైన్ చేయటం. సూరయ ఫాతిహ పఠనానంతరం ఆమీన్ చెప్పడం. ఫజ్ర నమాజులో సుదీర్ఘ పఠనం, అస్ర్ మగ్రిబ్లలో క్లుప్త పఠనం, జుహర్ ఇషాలలో మధ్యస్థ పఠనం. రెండు సజ్దాల మధ్య కూర్చోవడం, జల్సే ఇస్తిరాహత్. విత్ర నమాజులో చివరి రకాతులో రుకూ తర్వాత హునూత్ చదవటం. ఖాదాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా కూర్చునేవారో అలానే కూర్చోవడం. ఎడమ చేతి మీద కుడి చేయి పెట్టి కట్టుకోవడం. చివరి ఖాదాలో దరూద్ అనంతరం దుఆ చదవడం. కుడి ఎడమల తస్లీం సలాం చెప్పడం. సలాం తర్వాత దుఆ చదవటం. నమాజులోని మక్రూహాతులు, అయిష్టకరమైనవి, ఇటు అటు చూడటం, నడుము మీద చేతులు పెట్టడం, మాటి మాటికి దుస్తులను సరిచేయడం, చేతి వేళ్లు మెటికలు విరవటం, నమాజు స్థలంలోని కంకరాళ్లను మాటిమాటికి సరిచేయటం, రుకూ సజ్దాలలో ఖురాన్ పఠనం, మలమూత్రాలను బలవంతాన ఆపి ఉంచడం, భోజనం వడ్డించబడిన తర్వాత నమాజు చేయడం, అకారణంగా ఖాదాలో కాళ్లను చాపడం. ముబ్తిలాతి నమాజ్ అంటే నమాజును భంగపరిచే విషయాలు. అరకానులలోని ఏ రుక్ను తప్పినా నమాజు భంగమవుతుంది. నమాజులో ఏదైనా తిన్నా త్రాగినా నమాజు భంగమవుతుంది. నమాజులో మాట్లాడుకూడనివి మాట్లాడినా నమాజు భంగమవుతుంది. బిగ్గరగా నవ్వినా నమాజు భంగమవుతుంది. నమాజును మినహాయించి ఏదైనా విషయం మీద ఎక్కువ ధ్యాస ఉంచడం. మరచి నమాజు రకాతులు రెట్టింపు, రెండుకి బదులు నాలుగు, మూడుకి బదులు ఆరు చేయడం వల్ల నమాజు భంగమవుతుంది. నమాజుల క్రమాన్ని తప్పినా ఫజ్రికి ముందు జుహర్, జుహర్కి ముందు అసర్ నమాజు భంగమవుతుంది. సజ్దా సహు తప్పనిసరిగా చేయవలసిన వేళలు, సలాంకు ముందు గాని తర్వాత గాని ఆదనంగా చేసే రెండు సజ్దాలను సజ్దా సహు అంటారు. మరచి రుక్నును రెండుగా చదివినా సజ్దా సహు వాజిబ్ అవుతుంది. నమాజులోని వాజిబ్ తప్పినా సజ్దా సహు వాజిబ్ అవుతుంది. రకాతుల సంఖ్యలో అనుమానం కలిగినప్పుడు, తక్కువ చేసినట్లు అనిపిస్తే నమాజు పూర్తి చేసి సలాం చెప్పడానికి ముందు సజ్దా సహు తప్పకుండా చేయాలి. ఇమాం మరచిపోతే సహు చేయాలి, ముక్తది మరచిపోతే సహు లేదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు, ఎవరికైనా తన నమాజులోని రకాతులలో మూడు రకాతులు చేశానా లేదా నాలుగు చేశానా అన్న సంశయం కలిగితే,
తను ముందు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. తర్వాత నమాజు పూర్తి చేయాలి. ఆ తర్వాత సలాంకు ముందు అదనంగా రెండు సజ్దాలు చేయాలి. ఒకవేళ చేయు వ్యక్తి 5 రకాతులు చేసి ఉంటే ఈ 2 సజ్దాలు కలిసి 6 రకాతులు 2 నఫిల్ అవుతాయి. ఒకవేళ తను 4 చేసి ఉంటే ఈ 2 సజ్దాలు షైతాన్ను హీనపరుస్తాయి. ముస్లిం. జజాకల్లా ఖైర్. మౌలానా, నమాజు అనేక రకాలు, అవును, అందులోని కొన్నిటిని వివరించగలరా? ఇన్షాల్లా. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, సల్లు కమా రఐతుమూనీ ఉసల్లి, మీరు ఏ విధంగానైతే నన్ను నమాజు చేస్తూ చూశారో అలానే మీరు చేయండి. బుఖారీ ముస్లిం. నమాజు రకాలు 5 పూటల ఫర్జ్ నమాజు, జుమా ఫర్జ్ నమాజు, విత్ర్, తహజ్జుద్ సున్నత్ నమాజ్ నిషిరాత్రి ప్రార్థన, ఈదుల్ ఫితర్ వాజిబ్ నమాజు, ఈదుల్ అజ్హా వాజిబ్ నమాజు, జనాదా వాజిబ్ నమాజు ఫర్జ్ కిఫాయా. ఇతర నమాజులు సలాతుల్ వుజూ, వుజూ తర్వాత చేసే నమాజు మనిషిని స్వర్గానికి తీసుకువెళ్తుందని దైవప్రత సదరు చెప్పారు. బుఖారీ ముస్లిం. తహియ్యతుల్ మస్జిద్, మస్జిద్లో ప్రవేశించగానే 2 రకాతుల నమాజ్ చేయటం. బుఖారీ ముస్లిం. తౌబా నమాజు, తమ వల్ల తప్పు జరిగిపోయినప్పుడు వెంటనే పరిశుద్ధతను పాటించి 2 రకాతుల నమాజు చేసుకుని దైవాన్ని క్షమాభిక్ష పెట్టమని వేడుకోవాలి. తిరిమిజి. చాష్త నమాజు, సూర్యుడు ఉదయించి బాగా పొద్దెక్కిన తర్వాత 2 లేక 4 లేక 8 రకాతులైనా చేస్తే అది 360 కీళ్ల తరపు నుండి దాన ధర్మాలు చేసినట్టుగా పరిగణించబడుతుంది. బుఖారి. ఇస్తిహారా నమాజు, సందిగ్ధ స్థితిలో శ్రేయస్కరమైన పని ఏదో తెలుసుకోవడానికి దైవాన్ని సంప్రదించటం, 2 రకాతులు చేసి ప్రత్యేక దువా చేయాలి. గ్రహణ హుసూఫ్ హుసూఫ్ నమాజు, సూర్య చంద్ర గ్రహణ సమయంలో సామూహికంగా చేసే 2 రకాతుల నమాజు. ఈ నమాజులో 1 రకాతులో 2 రుకులు ఉంటాయి. ఇస్తిస్ఖా నమాజు, ఈద్ నమాజు వలె కరువు సమయంలో ఈద్గాహకు వెళ్ళి 2 రకాతులు చేయాలి. బుఖారి. సలాతుల్ హాజా, ఏదైనా అత్యవసర కార్యానికి వెళ్ళక ముందు ఆ కార్యసిద్ధి కోసం చేసే 2 రకాతుల నమాజు. నమాజును స్థాపించడం అంటే నమాజులో మనం ఎలా ఉంటామో, ఏది వింటామో, అలాంటి ఆదర్శ సమాజాన్ని స్థాపించడం అనేగా అర్థం. అవును. అంటే మనిషికి సంబంధించిన సమస్యలన్నిటికీ పరిష్కారం నమాజులో ఉందన్నమాట. అవును. మరి నమాజు ప్రస్తావనతో పాటు అన్ని చోట్ల జకాత్ ప్రస్తావన కూడా ఉంది కదా. జకాత్ అంటే పేదల ఆర్థిక హక్కు అని పెద్దలు అంటారు. అసలు జకాత్ అంటే ఏమిటి? అల్లాహ్ జకాత్ చెల్లింపును ముస్లింలకు విధిగా చేశాడు. తుఖజు మిన్ అగ్నియాయిహిం వ తురద్దు ఇలా ఫుఖరాయిహిం, ఇది వారి ధనికుల నుండి వసూలు చేసి వారి నిరుపేదలకు అందజేయబడుతుంది. బుఖారీ ముస్లిం. జకాత్ అంటే వృద్ధి చెందుట, పవిత్రత, పరిశుద్ధత అనే శాబ్దిక అర్థాలు ఉన్నాయి. ఇస్లామీయ పరిభాషలో ధనికుడు తన సంపదను శుద్ధిపరుచుకునే ఉద్దేశంతో ఏడాదికోసారి తన సంపద నుండి 2.5% చొప్పున పేదలకు ధర్మ సంస్థాపనా కార్యాలకు విధిగా ఇచ్చుకునే ధన కనుక వస్తువుల్ని జకాత్ అంటారు. ఖురాన్లో ఇలా ఉంది, వల్ ముమ్మినూన వల్ ముమ్మినాతు బాదుహుమ్ ఔలియాఉ బాద్ యామురూన బిల్ మారూఫ్ వయన్హౌన అనిల్ మున్కర్ వయుఖీమూన సలాత వయుతూన జకా వయుతీఊన అల్లాహ వ రసూలహ ఉలాయిక సయర్హముహుమల్లాహ్. విశ్వసించిన స్త్రీ పురుషులంతా ఒకరినొకరు స్నేహితులు, శ్రేయోభిలాషులు. వారు మంచిని బోధిస్తారు, చెడును వారిస్తారు, నమాజు వ్యవస్థను స్థాపిస్తారు, జకాత్ని నెరవేరుస్తారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పట్ల వినయ విధేయతలతో మసులుకుంటారు. వీరిపైనే దైవ కారుణ్యం వర్షిస్తుంది. జకాత్ వ్యవస్థ ద్వారా ఇస్లాం ముస్లిం హృదయం నుండి ప్రాపంచిక వ్యామోహాన్ని నిర్మూలించి స్వచ్ఛమైన దైవ ప్రేమను జనింపజేయదలిచింది. మన దగ్గర ఉన్నదంతా నిజానికి అల్లాహ్ ప్రసాదించినదే. దాన్ని ఆయన చూపే మార్గంలో, ఆయన ఆదేశించిన రీతిలో వినియోగించినప్పుడే మనం ఆయన ప్రశంసను పొందగలం. జకాత్ వ్యవస్థ నిజానికి సమాజంలో ప్రజలకు ఆర్థిక న్యాయాన్ని చేకూర్చే అపురూప సాధనం.
ఇది ప్రజల హృదయాల నుండి స్వార్థం, అసూయ, ద్వేషం, దోపిడి లాంటి చెడుభావాలను తీసేసి వాటి స్థానంలో ప్రేమ, పరోపకారం, త్యాగం, సానుభూతి, శ్రేయోభిలాష, సహకారం, స్నేహశీలత, చిత్తశుద్ధి, ఔదార్యం వంటి సద్భావాలను పెంపొందింపజేస్తుంది. మరి జకాత్ సొమ్ము ఎవరికి పడితే వారికి ఇవ్వచ్చా, లేదా ప్రత్యేకమైన కొందరు వ్యక్తులకేనా? జకాత్ అనేది దళిత జనోద్ధరణ కోసం, పీడిత ప్రజా ప్రగతి కోసం నిర్దేశించబడిన విధి విధానం. చూడండి, జకాత్ అర్హులు అగత్య పరులు, రెండవ రకం ఆత్మాభిమాని అయిన నిరుపేదలు, మూడవ రకం జకాత్ వసూలు చేసే ఉద్యోగులు, నాలుగవ వారు హృదయాల్ని చురగొనడానికి, ఐదవది బానిస విముక్తి, ఆరవది రుణభారంతో సతమతమవుతున్న రుణగ్రస్తుడు, ఏడవది నిర్ధనుడైన బాటసారి, ఎనిమిదవది దైవ మార్గంలో. పంచదార తీపికుంటుందని ఎంత చెప్పినా దాని గురించి తెలియని, దాని రుచి ఎరుగని వ్యక్తికి అర్థమవ్వదు కదా. మరలాంటప్పుడు ధనికులకు, కోట్లకు పడగలెత్తిన ఆసాములకు బీద జనాల బాధలు ఇలా ఉంటాయి అలా ఉంటాయి అంటే ఎలా అర్థమవుతుంది? వారికి సైతం అర్థమయ్యే ఆరాధనా విధానం ఏదైనా ఇస్లాంలో ఖచ్చితంగా ఉండి తీరాలి. నాకు తెలిసినంత వరకు ఆ విధి విధానమే రమదాను పూర్తి మాసపు ఉపవాసాలు. నిజమేనా? నిజమే. మరి ఉపవాసం గురించి సెలవియ్యారా ప్లీజ్. రోజా, ఉపవాసం అంటే అసలు ఆపటం, ఆగి ఉండటం, అదుపు చేసుకోవటం, కట్టుబడి ఉండటం అనే అర్థాలు వస్తాయి. అయితే ఇస్లామీయ పరిభాషలో ఉపవాసం అంటే ఒక నిర్ణీత కాలం గడిచిపోయే వరకు అన్నపానీయాలను త్యజించటం, లైంగిక వాంఛలను అదుపులో ఉంచుకోవటం అని భావం. రోజానే సౌమ్ అని, సియామ్ అని కూడా అంటారు. రోజేదార్ ఉపవాసిని సాయంగా వ్యవహరిస్తారు. ఉపవాసాల గురించి దివ్య ఖురాన్లో ఇలా ఉంది, యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుము సియాము కమా కుతిబ అలల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. విశ్వసించిన ఓ ప్రజలారా, ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది. ఇదే విధంగా ఇది మీకు పూర్వం ప్రవక్తల్ని అనుసరించే వారికి కూడా విధించబడింది. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది. మరోచోట ఈ విధంగా ఉంది, షహరు రమదాన్ అల్లదీ ఉంజిల ఫీహిల్ ఖురాన్ హుదల్లిన్ నాసి వబయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్ ఫమన్ షహిద మిన్కుము షహర ఫలియసుమ్. పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రమజాన్ నెల. మానవులందరికీ ఆ గ్రంథం మార్గదర్శకం, రుజుమార్గం చూపే సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. కాబట్టి ఇకపై రమజాన్ నెలను ఎవరు చూస్తారో వారు ఆ నెలంతా విధిగా ఉపవాసం పాటించాలి. ఒక హదీసులో ఇలా ఉంది, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, మీపై ఒక శుభప్రదమైన నెల అవతరించమనున్నది, దాని ఉపవాసాలను అల్లాహ్ మీపై విధిగా చేశాడు. ఈ నెలలో స్వర్గ ద్వారాలు తెరిచివేయబడతాయి, నరక ద్వారాలు మూసివేయబడతాయి, శైతాన్లు బంధించబడతారు. 1000 నెలల కంటే శ్రేష్టమైన రేయి ఒకటి ఈ నెలలోనే ఉంది. ఎవరైతే దాని శుభాలను కోల్పోయాడో అతను వాస్తవానికి ఎంతో దౌర్భాగ్యుడు. మరో హదీసులో ఇలా ఉంది, హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు. అల్లాహ్ సెలవిచ్చాడు, ఆదం సంతతికి చెందిన ఆచరణలన్నీ వారి స్వయానికి చెందినవి, ఒక్క ఉపవాసం మినహా. ఎందుకంటే ఉపవాసం నాది, దాని ప్రతిఫలం స్వయంగా నేనే ఇస్తాను. ఉపవాసం ద్వారా అల్లాహ్తో మనిషికి ఒక విధమైన సంబంధం ఏర్పడుతుంది. ఎందుకంటే అల్లాహ్ అన్న పానీయాలకు, కోరికలకు అతీతుడు. ఉపవాసి కూడా ఉపవాసం పాటిస్తున్నంతసేపు అన్న పానీయాలకు, లైంగిక కోరికలకు అతీతంగా ఉంటాడు. అందుచేతనే ఉపవాసిని అల్లాహ్ ఎంతో ఇష్టపడతాడు. ఉపవాసం దాలు వంటిది కాబట్టి మీలో ఎవరైనా ఉపవాసం ఉంటే వారు దుర్భాషలాడరాదు, గలాటా చెయ్యరాదు, అజ్ఞానంతో కూడిన మాటలు అనరాదు. ఎవరైనా తమను తిడితే లేక పోట్లాటకు దిగితే తాము ఉపవాసం పాటిస్తున్నానని
వారితో రెండు సార్లు చెప్పివేయాలి. మహాప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ప్రాణం ఎవరి చేతుల్లోనైతే ఉందో ఆయన సాక్షి, రోజేదార్ ఉపవాసి, నోటి నుండి వచ్చే వాసన ప్రళయ దినాన దైవ సమక్షంలో ముష్క్ సువాసన కంటే కూడా ఎక్కువగా సువాసన కలిగి ఉంటుంది. స్వర్గానికి 8 ద్వారాలున్నాయి. వాటిలో ఒక ద్వారం పేరు రయ్యాన్. ఆ ద్వారం కేవలం ఉపవాసి కొరకే కేటాయించబడింది. ఎప్పటి వరకైతే ప్రజలు ఇఫ్తార్ ఉపవాస విరమణ చేయటంలో త్వరపడతారో మరియు సహరి భుజించటంలో నింపాదిగా వ్యవహరిస్తారో అప్పటి వరకు ఈ ధర్మం ఆధిక్యతలో ఉంటుంది. ఎందుకంటే యూదులు క్రైస్తవులు ఇఫ్తార్లో ఆలస్యం చేసి సహరీలో తొందరపడేవారు, అందువల్ల వారు ధర్మానికి దూరమైపోయారు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. అల్హమ్దులిల్లాహ్. ఇస్లాం విశ్వజనీన ధర్మం. ఈ కారణంగానే విశ్వమంతటిలోని విశ్వాసులు ఒకే మాసంలో విధిగా ఉపవాసాలు పాటిస్తారు అని మనం తెలుసుకున్నాం. మరి ప్రపంచ ప్రజలందరూ ఒకే చోట చేరి ప్రార్థన పద్ధతుల్ని పాటించే విధానం హజ్ అని విన్నాం. ఈ హజ్ గురించి సమాచారం అందిస్తే ధన్యులం. అల్లాహ్ తాలా ఖురాన్లో ఇలా సెలవిచ్చాడు, ఇన్న అవ్వల బైతిన్ ఉదయలిన్నాసి లల్లది విపక్కత ముబారకం వహుదల్లిల ఆలమీన్. మానవుల కోసం నిర్మించబడిన మొట్టమొదటి ఆరాధనాలయం నిశ్చయంగా మక్కాలో ఉన్నదే. అది ఎంతో శుభప్రదమైనది. యావత్ మానవాళికి మార్గదర్శక కేంద్రం. అందులో అనేక సూచనలున్నాయి. ఆ సూచనల్లో ఇబ్రాహీం చోటు ముఖామి ఇబ్రాహీం ఒకటి. కాబా గృహంలో ప్రవేశించే ప్రతి వ్యక్తి శాంతి రక్షణ పొందగలడు. అక్కడకు చేరుకోగలిగేవారు విధిగా హజ్ చేయాలి. ఇది ప్రజలపై దేవుని హక్కు. ఈ ఆజ్ఞను శిరసావహించడానికి నిరాకరించేవాడు అల్లాహ్ నిరపేక్షపరుడని తెలుసుకోవాలి. హజ్ విధి అయ్యేందుకు షరతులు: ముస్లిం అయి ఉండాలి, యవ్వనస్థుడై ఉండాలి, మతి స్థిమితం గలవాడై ఉండాలి, స్తోమత కలిగి ఉండాలి, వాతావరణం అనుకూలంగా ఉండాలి. గమనిక: బాలల్ని సైతం హజ్కు తీసుకెళ్లవచ్చు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ద్వారా రూఢి అవుతుంది. కానీ యవ్వనస్తులై తర్వాత వారిపై విధి అయ్యే హజ్ మాత్రం మళ్లీ చేయాల్సి ఉంటుంది. హజ్ చేయాల్సిన నెలల గురించి అల్లాహ్ తాలా ఈ విధంగా చెప్పాడు, అల్ హజ్ అష్హురు మాలుమాత్ ఫమన్ ఫరద ఫీహిన్ అల్ హజ్ ఫలా రఫస వలా ఫుసూక వలా జిదాల ఫిల్ హజ్ వమా తఫఅలు మిన్ ఖైరిన్ యఅలమహుల్లాహ్ వతజవ్వదు ఫఇన్న ఖైర జాది తక్వా వత్తఖూని యా ఉలిల్ అల్బాబ్. హజ్ నెలలు మీకు తెలిసినవే, అంటే అవి షవ్వాల్, జుల్ఖాదా, జుల్హిజ్జా. ఆ నెలల్లో హజ్ చేయడానికి సంకల్పించుకున్న వారు హజ్ నియమాలు పాటించే రోజులలో లైంగిక చేష్టలకు, చెడు పనులకు, ఘర్షణలకు దూరంగా ఉండాలి. మీరు చేసే ప్రతి సత్కార్యం అల్లాహ్కు తెలుసు. హజ్కు బయలుదేరినప్పుడు ప్రయాణ సామాగ్రి వెంట తీసుకెళ్ళండి. అన్నిటికంటే శ్రేష్టమైన సామాగ్రి